భారతదేశాన్ని నాశనం చేయాలనుకుని అమెరికా నుంచి కంకణం కట్టుకున్నటువంటి సోరోస్ సంస్థ ఆ సోరోస్ సంస్థకి తోడుగా ఉన్నటువంటి మరొక వైపున చైనా పెట్టుబడి అంటే అమెరికాకు సంబంధించినటువంటి సోరోస్ ప్లస్ చైనా వాళ్ళు ఇద్దరు కలిసి ఇస్తున్నటువంటి పెట్టుబడితో నడుస్తున్నటువంటి న్యూస్ క్లిక్ ఆ న్యూస్ క్లిక్ భారతదేశంలో అనేక మందిని దేశానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ రెచ్చగొడుతూ తోడు నిలబడుతూ మీడియాని అడ్డుపెట్టి కథ నడుపుతున్నటువంటి నేపథ్యంలో దాని మీద కేసు నమోదు చేసింది ఎన్ఐఏ ఈడీ కూడా దాని మీద కేసు నమోదు చేసింది ఇప్పుడు ఆ న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడికి సమన్స్ జారీ చేశారు భారత్కి చెందిన ఆన్లైన్ వార్తల పోర్టల్ న్యూస్ క్లిక్ కేసులో అమెరికా మిలీనియర్ నెవెల్లే రాయ్ సింగంకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు జారీ చేసింది మనీ లాండ్రింగ్ చట్టం కింద భారత విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా చైనాలోని షాంఘైలో ఉన్న నెవెల్లే రాయ్ సింగంకి నోటీసులు పంపింది ఆయన వాదనలు రికార్డ్ చేసేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించిన నేపథ్యంలో ఈడీ రెండోసారి ఆయన ఇమెయిల్ చైనా ప్రభుత్వ మార్గాల ద్వారా సమన్లు జారీ చేసింది న్యూస్ క్లిక్ వాదనలు తనపై వచ్చిన ఆరోపణలు నెవీళ్ళే ఎప్పటికే ఖండించారు అదేదో వచ్చి చెప్పమని చెప్తున్నాం